తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లోక్సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో అలాగే ప్రశాంత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయని అన్నారు. ప్రజలు తాయిలాలో కోసం కాకుండా అభివృద్ధిని కోరుకుని నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా రాష్ట్రం బాగుపడుతుందని ఈ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అర్థం పడుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. 4 కీలకమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఫలితాలు, తుది ఫలితాలు రాకపోయినా కూడా జరగబోతోంది బహుశా స్పష్టంగా కనిపిస్తోంది. మొట్టమొదటిది మనం గుర్తించాల్సింది, మన ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలున్నా కూడా, ఎన్నికల వెనకాల బోళ్ళంత తత్తంగా ఉన్నా కూడా ఓట్ల కొనుగోలు ఉంది. ప్రధానంగా తాయిలమే ఆధారపడుతున్నారు. కులం, మతం, వర్గం విభజన చేస్తున్నారు సమాజాన్ని. కానీ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ బూత్ లోపల స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరో కూడా బలవంతంగా ఓటేశారని చెప్పడానికి ఆధారాలు లేవు. నిష్పాక్షికంగా, నిజాయితీగా, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎన్నికల ఫలితాలను ఎవరూ కూడా వ్యతిరేకించటం లేదు. చాలా సంతోషకర పరిణామం. ఎన్నికైన ప్రభుత్వాన్ని స్వాగతిస్తాం, ఎన్నిక కాని వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చుంటారు. మరోసారి ప్రజాస్వామ్యంలోని ఉదాత్తత ఈ ఎన్నికలు రుజువు చేసినాయి. ఈ ఎన్నికలు అనేటువంటి భయం లేకపోతే పార్టీలకి, పదవుల్లో ఉన్న వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి ఈ ప్రజాస్వామ్యం చాలా గందరగోళం అయిపోయేది. కాబట్టి మరోసారి ఓటర్ నెగ్గారు. రెండోది, ఈ మొత్తం 4 రాష్ట్రాల్లో ఎన్నికలు చూస్తుంటే కొంత పరిణితి కనిపిస్తోంది. నిర్దిష్టమైనటువంటి ఎజెండా అంశాలు కాకుండా నా దృష్టిలో ప్రధానంగా కనిపించేది ఏంటంటే, ఒక వ్యక్తి చుట్టూ తిరిగే నాయకత్వం, ఓ కుటుంబం చుట్టూ కేంద్రీకరించిన నాయకత్వం స్థానాల్లో విస్తృతమైన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో మీకు అదే తీరు కనిపించింది. అన్ని వర్గాల నుంచి నిజమైన నాయకత్వం, ఎవరో పైనుంచి పెట్టిన నాయకత్వం కాకూడదు, అన్ని వర్గాల నుంచి సహజంగా ఎదిగే నాయకత్వం, అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఇచ్చేది, అలాగే రాచరిక స్వభావం కాకుండా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఎన్నికైన ప్రతినిధులు, ఎన్నికైన నాయకులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మూడోది, మనం చూస్తే ఈ ఎన్నికల్లో కర్ణాటక చూసిన తర్వాత ఇది సంక్షేమము వర్సెస్ అభివృద్ధి, అలాంటి ఎన్నికలు జరుగుతాయని చెప్పిన భయం కలిగింది చాలామందికి. కానీ ఈ ఎన్నికల్లో చాలా ప్రస్ఫుటంగా ప్రజల ప్రభావం కనిపించింది. ఏమిటని, సంక్షేమము అభివృద్ధికి మధ్య పోరాటం కాదు, రెంటికి మధ్య సమతూకం కావాలి అని చెప్పాలి. కర్ణాటక చూశాక అభివృద్ధి అక్కర్లేదు, సంక్షేమానికి ఓట్లు పడతాయి, సంక్షేమ మార్గం అని చెప్పి అనుకుని మరి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రధాన పార్టీలు ఆ తప్పిదాన్ని కొడిగట్టినాయి. దానికి ఆ పార్టీలు మూల్యం చెల్లించినాయి. అంతకంటే ముందు ఈ దేశం ఒక సంకేతాన్ని ఇచ్చింది, సామాన్య ప్రజలకి తాత్కాలికమైన సంక్షేమము కావాలి ఆ భేదరికం భారం నుంచి బయటపడడానికి. కానీ నిజంగా కావాల్సిన దీర్ఘకాలికంగా అభివృద్ధి, ఎదిగే అవకాశాలు, ఆదాయాలు పెరగడం, ఉపాధి కల్పన. ఆ నేపథ్యంలో మరి మరొకటి సంతోషించవలసిన విషయం ఏంటంటే, తీర్పులు చాలా